తిమోతికు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం కావున ప్రతి స్థలమందును పురుషులు చాలు. రెండవది ఏంటి? రెండవది ఏంటమ్మా? పవిత్రమైన చేతులు. మొదటిది ఏంటి? పవిత్రమైన హృదయం. అంత పవిత్రంగా ఉండాలి చూడండి. తిమోతి పత్రికలు అన్ని అంత చక్కగా రాశారు. ప్రతి అధ్యాయంలో కోట 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 రాశారు కదా. ఏరి కోరినట్లు నాటినట్లు పెట్టారు. ఎద్దులు పెట్టి దున్నుతారే లేదా ట్రాక్టర్ పెట్టి విత్తనాలు వేసినారే అన్నట్లుగా వరుసగా ప్రతి అధ్యాయంలో మనకు అవసరమైన సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అంత చక్కగా వివరించినాడు. కావున ప్రతి స్థలమందును పురుషులు ఏం మానాలంట? మానేవాడు చదవండి. కొంతమంది మొక్క మీద కోపం ఉంటుంది అంటారు. వాళ్ళ కోపమే వాళ్ళ శత్రువు. మేము పిల్లప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. ఇట్లా స్కూల్కి వెళ్ళేటప్పుడు మనకు వాక్యాలు ఎట్లాగ రాస్తారో స్కూల్లో కూడా అట్లా రాసింటారు. తన కోపమే తన శత్రువు అని పెద్దగా రాసింటారు. మనమేమనుకుంటామంటే కోపడితేనే నోటితో కొంతమందిని అదుపులో ఉంచుకుంటాము అని ప్రయత్నం చేస్తాం. అది కుదరదు. అట్లా ప్రపంచము 6000 సంవత్సరాల్లో కొంతకాలమే నడిచింది, దీర్ఘకాలం నడవదు. నీ నోరు తెరిస్తే భార్య కంట్రోల్ కావచ్చు, భర్త కంట్రోల్ కావచ్చు, పిల్లల కంట్రోల్ కావచ్చు, ఇరుగుపొరు కంట్రోల్ కావచ్చు, తాత్కాలికమే. అది పాపం. విశ్వాసులకు ఇది చల్లదు. కానీ ప్రేమ ద్వారా నజరేయుడైన యేసు ప్రపంచాన్ని జయించిన బైబిల్లో రాయబడింది, ఆయన నోరు తెరవ లేదు. మనము నోరు మూయలేదు. కొంతమంది నిద్రలో కూడా నోరు తెరిచి నిద్రపోతుంటారు. ఎందుకు అలాగ నిద్రపోతారు? నోరు తెరిచి అంటే వాళ్ళు మెలుకున్న తర్వాత మళ్ళీ నోరు తెరుస్తామో లేదని భయం అనుకుంటారు. నోరుతోనే బతుకుతుంటారు కొంతమంది. వాళ్ళకి చెప్తా ఉంటే ఎందుకు అక్క ఇలా మాట్లాడతారు, బ్రదర్ ఎందుకు మాట్లాడతారంటే, అయ్యో బ్రదర్ నోరు లేకపోతే మా ఊర్లో బతికిస్తారా ఏంటి, ఇరుగు పొరుగు అమ్మలక్కలు అన్నదమ్ములు వాళ్ళు వీళ్ళు బతకాలంటే మేము నోరుతోనే బతకాలంటారు. ఎంతకాలం ఈ నోరు? అండ్ ఈ నోటి ద్వారా ప్రార్థన చేయాలని ఇక్కడ మనం కోరబడుతున్న తిమోతి, ప్రతి పురుషుడు అంటే బ్రాకెట్లో పెట్టుకుందాం, ఏమని ప్రతి స్త్రీ కూడా ఏం మానాలా? కోపం మానాలి. అలాంటి వాళ్ళు ఇప్పుడు బలలో చేతి పవిత్రమైన చేతులు ఎత్తే వాళ్ళే పవిత్రమైన బలలో పాలు పొందాలి. అపవిత్రమైన చేతులు ఎత్తి ప్రభా 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 అని పిలిచేవా ప్రతివాడు నాకు పాత్రుడు కానేరడు. బయట ఏం కోపం పడుతుంటారు, లోపలికి వచ్చే బలలో పాలు పొందుతుంటారు. ఇక్కడ ఆదివారం బలలో పాలు పొందుతారు, ఇంటి పోట్లాడుతూ ఉంటారు, ఆఫీసులో పోట్లాడతారు, చెరువులతో పోట్లాడతా, ఇంకేంటి చేపలు వేడతా పోరాడితే జీవితం అంతా నోరేసుకుని పడ్డమేనా? ఒకరోజు ప్రభు నోరు మూసేస్తాడు. అప్పుడు జకరియా నోరు మూయబడింది. లూకాస్ వార్తలో మనం చూస్తాం, సంవత్సరం దాకా నువ్వు మౌనివయందు. నోటి యొక్క విలువ ఇప్పుడు మనకు తెలియట్లేదు. కనుక రోజులో తక్కువ మాట్లాడాలా, ఎక్కువ పనిచేయాలా? మనం ఏం చేస్తాము చెప్పండి, చేసేవాడు చెప్పండి. ఎంత తెలివి ప్రదర్శన, చేపల తెలివి అంటే మీ దగ్గర ఉంది. ఎక్కువ మాట్లాడతాము, తక్కువ పనిచేస్తాం. యేసుప్రభు ఏం చేశాడు తెలుసా? తక్కువ మాట్లాడాడు, ఎక్కువ పనిచేశాడు. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీరు జవాబు చెప్పండి. యేసుప్రభు తర్వాత యేసుప్రభుని గురించి చెప్పటానికి, ఆయన దగ్గర పరిచయం చేయటానికి ఎవరు సామర్థ్యం కలిగిన వాళ్ళు? యోహాన్, వెరీ గుడ్. ఇంకా పేతురు, వెరీ గుడ్. ఇంకా చెప్పండి, మీకు తెలిసిన పేర్లన్నీ చెప్పండి. ఈ ప్రయత్నం ఎందుకండి? నిద్ర పోగొట్టడానికి. ఎందుకండి? పేతురు, యోహాన్లు, ఇంకా పౌలు. ఇంకా పౌలు యేసు ప్రభుత్వం ఏమి లేడు కదా, యేసు ప్రభుత్వం చనిపోయిన తర్వాత పౌలు వచ్చిన. ఇంకా నేను చెప్పనా, యేసు ప్రభు తల్లైన మరియమ్మ. తల్లికి ఉండే అధికారం పక్కన ఎవరికైనా ఉంటుందా? ఆ తల్లి అధికారం తగ్గాలంటే ఏం కావాలా? ఏం కావాలా చెప్పండి? మీ పిల్లవాడి మీద మీకు అధికారం తగ్గాలంటే ఏం కావాలా?
సింపుల్ కోడలు రావాలా, కోడలు వస్తే దెబ్బకు సెట్ అయిపోతారు అంతే కదా. అంత దాకా మీ అధికారం ఉంటుంది, మీ మాట కాదనలేడు కొడుకు, జబా దాటలేడు. ఎప్పుడైతే కోడలు కాలు పెట్టిందో ఇంట్లోకి అప్పుడు క్రమంగా తగ్గిపోతుందని నాకంటే మీకు బాగా తెలుసు. అది యేసుప్రభు విషయంలో జరగదు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో ఏదైనా చొరవ తీసుకొని మాట్లాడాలంటే మరియమ్మ గారే చెప్పాలి. ఇప్పుడు 3.5 సంవత్సరాలు యేసుప్రభు పరిచయం చేశాడు కదా, 33.5 సంవత్సరాలు యేసుప్రభు బతుకున్నాడు కదా, వాళ్ళ అమ్మ ఆయనతో ఎన్నిసార్లు మాట్లాడింటదని మీరు అనుకుంటారు? నేను చెప్పిన ప్రశ్న అర్థమైందమ్మా? ఎన్నిసార్లు తిట్టింటదని మీరు అనుకుంటారు? ఎన్నిసార్లు ఆయన్ని సహాయం చేసి కోరుకుంటదని మీరు అనుకుంటారు? నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇప్పుడు చెప్పండి మరి. 33.5 సార్లు మన పిల్లవాడి దగ్గర మనం ఉంటే ఎన్నిసార్లు మాట్లాడతాం? లెక్కలేని అసలు నోరు మూస్తే కదా. కానీ బైబిల్లో ఆమె నాకు తెలిసి 10 సార్లు తక్కువగానే మాట్లాడింది. నమ్ముతారా మీరు? ఇది నమ్ముతారా? ఒక స్త్రీ ఏంటి అంత తక్కువగా మాట్లాడడం ఏంటి? మామూలుగా స్త్రీలు గలగలగలగలగల మాట్లాడుతుంటే ఇంటికి అందం అంటారు, మందిరానికి కాదు. అందుకని ఇంట్లో కూతురు పుడితే వాళ్ళకి చాలా సంతోషం, కొడుకు పుడితే వాడేదో లోపల కంప్యూటర్ చూసుకుని మొబైల్ ఫోన్ చూసుకుని వాని పనిలో వాడుంటాడు. అదే కూతురు పుడితే అమ్మ దగ్గరికి నాన్న దగ్గరికి అట్ట ఇటు అంతా తిరిగమ్మా. పాప సెలవుల్లో ఇంటికి వస్తే ఇల్లంతా సందడి సందడి. అదే కొడుకు ఇంట్లోకి వస్తే వాడు ఇంట్లో ఉంటే కదా సందడి. కనుక ఆడపిల్ల అంటే సందడే సందడే అని అనుకుంటా. మరియమ్మ గారు మొదట నోరు తెరిచి మాట్లాడిన మాట ఏంటి, ఆఖరిగా నోరు తెరిచి మాట్లాడిన మాట ఏంటి? నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయి కదా, ఇప్పుడు చెప్పండి. అమ్మా నోట్లో నుండి బయటికి చెప్పట్లేదు, మీరు తప్పు చెప్తే నోబెల్ ప్రైజ్ మిస్ కాదు. మొదటి మాట ఏంటి, ఆఖరి మాట. సరే ఆఖరి మాటనే చెప్పండి, మధ్యలో మాటనే చెప్పండి. ముందు చెప్పే కదా అమ్మా, నిన్ను చెప్పాను కదా ఆయన మీతో చెప్పినది చేయడి. ఇలాంటి మాటలు అక్కడ అక్కడ బంగారం మాదిరి బయటపెట్టి అవి 10 కంటే తక్కువ ఉన్నాయి బైబిల్లో. ఇది మధ్యలో చెప్పిన మాట. మొదటి చెప్పిన మాట 33.5 సంవత్సరాల్లో ఎంత తక్కువ మాట్లాడింది ఆమె, ఎంత ఎక్కువ ప్రభు కొరకు పరిచయం చేసింది. కనుక పురుషులు కోపమును సంశయము, సంశయం అంటే అనుమానం, మనం ప్రార్థన చేసి దేవుడు వింటాడో లేదో, దేవుడికి ఇష్టమైన ప్రార్థనో లేదో, దేవుడు కోరినట్లు చేస్తున్నామో లేదో, ఇవేం చేయాలంటే మానాల్సిన మనము బైబిల్లో ఉన్నాయి, దాంట్లో 5 ఉన్నాయి, దాంట్లో ఇదొకటి. మనం మానాల్సింది మానం, కానీ మానకూడదు మనం మానతాం. ఈ కోపము మాని రోజుకు మీరు ఎన్నిసార్లు కోపగించుకుంటారు? ఎక్కువ కోపగించుకునే వాళ్ళు చేయొద్దండి. వెరీ గుడ్, ఇద్దరేనా? అందరు దీర్ఘశాంతము, వెరీ గుడ్, ప్రభుకి స్తోత్రాలు. జీవితమే కోపం మానేవాళ్ళు చేయొద్దండి. వాళ్ళు ఎందుకు ఎత్తుతున్నారో తెలియట్లేదు, మధ్యాహ్నం భోజనం ఉందా లేదా. కోపమే రాకూడదంట విశ్వాసకి, నిజమేనా? నేను ఈ మాట అంటే మీరు అనొచ్చు, మరి యేసుప్రభు గారు కూడా కోప్పడ్డాడు కదా అని. యేసుప్రభు కోప్పడ్డాడు, మంచి కొరకు కోప్పడ్డాడు, కానీ చెడుదాని కొరకు కోప్పడలేదు. మనకు మంచి కొరకు కోపం రాదే, చెడుకారుల కొరకు చాలా కోపం వస్తుంది. కొంతమంది చెప్పారు నాకు కోపం వస్తే చూడండి ఊరిని వదలను,
అలాంటి వాళ్ళంతా బల దగ్గరికి ఎలాగొస్తారు మరి? వాళ్ళు జీవం గల దేవుని సంఘంలో ఎలా పాలు పొందుతారు? మన నోరే బాగలేకపోతే ఎలాగ పాలు పొందుతారు? లేని వార్తలు పుట్టించేవాళ్ళు, ఒక 10% అంటే దాన్ని 100% చేసేవాళ్ళు. బెలూన్ అంటే మీకు తెలుసు కదా, పుట్టిన దినాలప్పుడు దాంట్లో గాలి పడితే పెద్దగా అయితే అన్ని కడితే పిల్లలు చాలా సంబరంగా దాన్ని ఆడుకుంటారు. ఏమంటారు మీరు? నెల్లూరు జిల్లాలో బుడగలా? బుడగలు. కొంతమంది విశ్వాసులు బుడగలు మాత్రం ఉంటారు. వాళ్ళకి ఆదివారం అంతా వాక్యం చెప్పి చెప్తే సోమవారం నుండి మళ్ళీ గాలిపోతారు. వచ్చి ఆదివారం దాకా బుడగంతా మామూలు అయిపోయి ఉంటారు. మళ్ళీ ఒక ఆదివారం మళ్ళీ గాలి కొడితే బాగా కనిపిస్తారు. తెల్ల బుడగ, పచ్చ బుడగ, ఎర్ర బుడగ, రకరకాల బుడగలు ఉంటాయి కదా. మళ్ళీ సోమవారం నుండి గాలి పోతుంది, శనివారం కయ్యలోకి మళ్ళీ మామూలుగా అయిపోతారు. మళ్ళీ అది ఎన్ని రోజులని గాలి కొట్టాలి? ఏ రోజు ఒక రోజు ఏమైపోతుంది? పగిలిపోతుంది. పగిలిపోతే ఇంక గాలి కొట్టడానికి కూడా వీలు కాదు. అలాంటి బిలీవర్స్ కొంత విశ్వాసులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు పగిలిపోయారు. ఆదివారం వాళ్ళకి గాలి కొట్టినా కూడా, వాక్యం అనే గాలి కొట్టినా కూడా వాళ్ళు ఏమీ ప్రోత్సహించబడట్లేదు, ఉజ్జయింపబడట్లేదు. ప్రభు మన ఇద్దరు అలాంటివి కోరడం లేదు. మనం ప్రభు కొరకు బలంగా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన, నేను చెప్పాను కదా, ప్రార్థన చేయుట గొప్ప పరిచర్య. మీరు ఉదయకాలం లేచిన వెంటనే మీ ఇంట్లో మోకరించి మీరు వేరే పనులు ఉన్నా కూడా కొద్దిసేపు చేతులెత్తి ప్రార్థన చేయండి. మీ కొరకు చేసుకోండి, మీ కుటుంబం కొరకు చేయండి, మీ స్థానిక సంఘం కొరకు చేయండి, మాలాంటి సామాన్యుల కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలు ఎంతో అవసరం. ఏ ఇంట్లో పురుషుడు ప్రార్థన చేయలేకపోతాడో ఆ ఇంట్లో దైవికమైన ఆశీర్వాదం దొరుకుట దుర్లభం. మా భార్య చేస్తుందిలే, మా పిల్లలు చేసుకుంటారులే అంటే వాళ్ళు చేసుకుంటారు. నువ్వు యజమానుడు కదా, శిరస్సు కదా, నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయాలి కదా, నువ్వు దీర్ఘశాంతం చూపించాలి కదా, నువ్వు దేవుని కార్యాల కొరకు ముందుండాలి కదా. దేవుడు వారిని బట్టి ఇంకా ఆశీర్వదించాలని కోరుతాడు. చూడండి, దేవుడు నిన్ను ఒక వ్యక్తిగా మాత్రమే చూచట్లేదు, నువ్వు అనుకున్నట్లు దేవుడు అనుకోవట్లేదు. కొంతమంది భార్య భర్త పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో భోజనం అందరు కలిసి చేయరు, భర్తకు మాత్రం భార్య మొదటి వడ్డిస్తుంది. ఈ సాంప్రదాయం ఇక్కడ కూడా ఉందనుకుంటాను. నెల్లూరు జిల్లాలో ఆయన భార్యకుందా, పిల్లలకుందా, చేపలు ఉన్నాయా, ముక్కలు ఉన్నాయా, ఏం చూడాడు, ఫుల్గా తినేసి బయటికి వెళ్ళిపోతాడు. ఫోన్ మాట్లాడుతా వచ్చినా అని, వీనికి ఏం ఉండదు పాపము. తర్వాత వచ్చి ఏంటి తిన్నారంటే అయిపోయింది. అయిపోయింది అంటే ఏమైపోయింది? నెల్లూరు భాష ప్రకారం అన్నం అయిపోయింది. కానీ వీళ్ళు ఏమని అర్థం చేసుకుంటారు? తినేది అయిపోయింది అని అర్థం చేసుకుంటారు. అది ఎంత తేడా ఉంది కదా, 180 degrees తేడా ఉంది. అయిపోయింది అంటే నువ్వు తిన్నావా, కూరలు సరిపోయినాయా, ఏ ఎప్పుడన్నా మాట్లాడతామా? మాట్లాడము. అంత మాట్లాడటానికి ఎక్కడ టైం ఉంటుంది? ఇదే జరిగినప్పుడు మనం వారి కొరకు ప్రార్థన ఎలాగ చేస్తాం? కుటుంబం అంతా ప్రార్థన చేస్తే దేవుడు 4 తరాల్లో మన ఒడిలో ఆశీర్వాదం ఉంచుతానంట. మనం అది చూడము. 4 తరాలు మన ద్వారా దేవుడు ఆశీర్వాదం తీసుకుని వస్తాడనే దూరదృష్టి మనకు లేదు. అశ్వదృష్టి, నేను తిన్నానా, మందిరంకి వెళ్ళానా, నేను అయిపోయిందా, నాది అయిపోయింది అంతే. మావిడ తినిందా, మా పిల్లలు తిన్నారా, అయిపోయింది ఇంకంతే. దగ్గరే చూస్తున్నావేంటి? నువ్వు దగ్గర చూసే మనిషి కాదు, దేవుడు పిలుచుకునిందే నిన్ను. అలాంటి వాళ్ళు మస్తుకున్నారు, ఊరు నిండా వాళ్లే, వీరి నిండా వాళ్లే, ప్రాంతం నిండా వాళ్లే. దేవుడు నేను 4 తరాలు దూడాలని కోరుతున్నాడు. అందుకే ఆ దేవుడు అబ్రహాంను ఆశీర్వదించి ఆదికాండ పరిణామం మొదటి వచనాల్లో 4వ తరం దాకా ఇస్సాకు, యాకోబు, యోసేపుల దాకా దేవుడు ఆశీర్వదించాలి. ప్రతి మనిషిని దేవుడు అలాగ ఆశీర్వదించాలని కోరుతాడు. మనమేమనుకుంటామంటే మనతోనే అయిపోద్ది, మన బతుకు మనతోనే అయిపోద్ది అని. ఇది చాలా అశ్వదృష్టి. దగ్గరగా చూస్తున్నావు, దాన్ని బట్టి నువ్వు నష్టం, నీ కుటుంబం నష్టం. అంత 4 తరాల వల్ల నష్టం కాకుండా చూసుకోవాలా? ప్రభు బల దగ్గరికి వచ్చేటప్పుడు ఇవన్నీ పరిస్థితులు మనం చక్క చేసుకోవాలి. నువ్వు చేసే ప్రార్థన 4 తరాలకు ఆశీర్వాదకరంగా ఉంటుందని ఎప్పుడన్నా నువ్వు నమ్ముతున్నావా? ఎరిగేవా అలాగా? అలా ఇది ఎరిగితే ఖచ్చితంగా మనం చేస్తాం. అలా చేయట్లేదంటే ఎరగట్లేదని అర్థం. ఈ కోపము సంశయం ఇదే 4 తరాలకు పుట్టిస్తుంది. అచ్చు మీ నాయన మాదిరి కోప్పడతాం, మీ అమ్మ మాదిరి కోప్పడతాం అని అంటున్నారు. కానీ మీ నాయన మాదిరి ప్రార్థన చేస్తున్నాం, మీ అమ్మ మాదిరి ప్రార్థన చేస్తున్నాం అని అంటున్నారా? దైవ కార్యాల్లో మనం అలా ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉందా? దేవుడు మనకు ప్రార్థన అనే గొప్ప ఆయుధం ఇచ్చినాడు. ఈ ఆయుధం లేదు వేరే వారికి, ఆయుధం లేదు అడగండి క్రైస్తవేతలకి. ఒక క్రైస్తవుడికి దేవుడు ఇచ్చిన ఆటం బాంబ్ ఏంటో తెలుసా? ప్రార్థన.
ఈ బాంబు అంటు పేలిస్తే అంత సాతాను ఓడించబడతాడు. కానీ మనం ఏంటంటే దీపావళి టపాసులు ఉంటాయి కదా తేలకుండా అలా పెట్టుకుని ఉన్న మనం హృదయని ప్రార్థనని పేల్చుకోకుండా ప్రార్థించినప్పుడు దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు, నెమ్మది సమాధానం కలిగిస్తాడు. ఎలా చేస్తాడో మనకు తెలియదు, మనకు అర్థం కాదు. మనం అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తాం, మనం అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేయకూడదు. మనం చేయాల్సింది ఒకటే, ఏం చేయాలా? ప్రార్థన. దేవుడు ప్రతి వానికి పంచిచ్చినాడు, దాంట్లో మనకిచ్చిన దాంట్లో మనము ప్రభు కొరకు జీవించడం అవసరం. ఒకసారి నేను చెప్పిన కథ వేరేగా చెప్తా, సరేనా? అదొక ఊరు, ఊర్లో అత్త మామలు ఉన్నారు, వాళ్ళకి నలుగురు కోడళ్ళు ఉన్నారు. అంటే నలుగురు కొడుకులు ఉన్నారు అని అర్థం. నలుగురు కోడళ్ళు ఒకరోజు అత్తగారు పిలిచినారు. పిలిచి నలుగురికి ఏం చెప్పిందంటే, నేను ఒకటి మీకు ఇవ్వబోతున్నా, వాళ్ళు ఒక సంవత్సరం తర్వాత నేను అడుగుతా, మీరు దాన్ని తెచ్చేయాలా నాకు అని. ఏంటి అని అంటే, దానికి ఒకటి ఏదో ఒకటి చెప్తారు. శనగలు అంటే తెలుసు కదా మీకు, శనగపప్పు అంటాం కదా. ఒక సేరు శనగపప్పు మొదటి కోడలికి ఇచ్చింది, రెండో కోడలికి, మూడో కోడలికి, నాలుగో కోడలికి, అందరికి ఒక్కొక్క సేరు శనగపప్పు ఇచ్చింది. వచ్చే సంవత్సరం నేను అడుగుతా, మీరు నాకు తెచ్చేయాలా అని చెప్పారు. సరే, మొదటి కోడలు పోయింది ఇంటికి, సంసారం వేరుగా ఉంది వాళ్ళది, కలిసి ఉమ్మడి కుటుంబం కాదు. ఇంకా భర్తకు ఎందుకు చెప్పాలా అని అనుకునింది, వాళ్ళింటి పైన ఆరేసింది. అన్ని సాయంకాలం అయిపోయిన తర్వాత దాన్ని వెళ్ళి ఏమంటారు మీరు, పెళ్లి మిషన్ అయినా, పెళ్లి మిషన్కి వెళ్ళి పట్టించుకొని వచ్చింది, బజ్జీలు చేసింది. సాయంకాలం తుఫాను మాదిరి వర్షం పడుతుంటే ఆ బజ్జీలు తిన్నారు, అబ్బా చాలా బాగున్నాయి, కరకర కర క్రిస్పీ క్రిస్పీ అన్నట్లుగా తిన్నారు. ఎక్కడ తెచ్చావు బజ్జీలు? ఎక్కడ తెచ్చేదేంటి, నేనే చేశా. నువ్వు ఎలా చేశావు, నీకు ఎక్కడికి వచ్చిన శనగలు ఎక్కడ పండవే అంటే, మా అత్తగారు ఇచ్చారు. సరే, రోజు బజ్జీలు చేసి పెట్టింది, కొన్ని రోజులకి ఏమైపోయినాయి, సేరు శనగలు అయిపోయాయి. రెండో కోడలు కూడా సేరు తీసుకునింది. ఆమె తీసుకుని వెళ్ళి ఏం చేసిందంటే, ఈ మా అత్తను నమ్మటానికి లేదు, ఎప్పుడు అడుగుతా తెలియదు, ముందే కొద్దిగా మెంటల్ కేసు అని ఆ సేరు శనగలు ఓ బట్టలో చుట్టేసి ఓ భూమిలో బాతి పెట్టేసింది. మూడో కోడల దగ్గరికి వెళ్ళి, మూడో కోడలు కూడా సేరు శనగలు తీసుకునింది కదా, ఆమె కూడా ఏమనుకునిందంటే, ఏం చేయాలబ్బా ఈ శనగలతోనా అని అనుకునింది. ఎందుకులే మనకి ఎందుకు అని పైన వెళ్ళి ఎండబెట్టింది. ఎండబెడితే దాన్ని మర్చిపోయింది, పడుచుకోలేదు. రోజు పైన వచ్చి కాకలు తినేసి 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 చివరికి ఏమి లేకుండా అయిపోయింది. మూడో కోడ, నాలుగో కోడలు నెల్లూరు అమ్మాయి అనుకుంటా, ఆమె ఆ కేజీ శనగలు అంటే సేరు శనగలు తీసుకెళ్ళి దాన్ని బాగా ఎండబెట్టి అంత బాగా చేసిన తర్వాత వాళ్ళ ఇంటి బయట వెనక మీ మాదిరి పెరట్లో స్థలం ఉంటుంది, పెరట్ అంటే తెలుసు కదా, ముందుగానే వెనక చుట్టుపక్కల అంత స్థలం ఉంటే అంత శనగలేసింది. తర్వాత అవి పెద్ద బస్త నిండి అయిపోయాను. ఒక సంవత్సరం తర్వాత వాళ్ళ అత్త నలుగురు కోడళ్ళను పిలిచింది. మొదటి కోడలు, ఏంటమ్మా నీకు సేరు శనగలు ఇచ్చినా కదా, ఏమైంది ఏమైంది, ఇన్ని రోజులు ఉంటాయా ఏంటి, మీ కొడుకుని నేను బజ్జీలు చేసుకుని నేను వేసినావు, సరే పక్కన బా. రెండవ కోడలు పిలిచింది, ఏంటమ్మా నువ్వు శనగలు సేరు ఇచ్చినాను కదా, నాకు తెలుసు నువ్వు అడుగుతావని, ముందే నువ్వు కతర్ నాకు మెంటల్ కేసు, అందుకనే తీసుకెళ్ళి పెట్టిలో పెట్టేసి మూట కట్టేసాను, ఇదిగో తీసుకోమ్మా నీ శనగలు, బంగారు శనగలు ఇచ్చినావు మళ్ళీ అడుగుతున్నావు అని అత్తగారికి ఇచ్చేసి, సరే అక్కడ పెట్టు, రెండవ కోడలు పక్కన బా. మూడో కోడలను అడిగింది, ఏంటమ్మా నీకు కూడా శనగలు ఇచ్చినావు కదా, నువ్వు ఏం చేసినావు? ఏం చేస్తాం పైన ఆరేసింటి, అట్లా ఇట్టు అనుకున్నలాగా మర్చిపోయా, అన్నీ కాకలు తినేసినాయని. సరే నువ్వు కూడా పక్కన ఉండు. నాలుగో కోడలు, ఏంటమ్మా నీకు కూడా ఇచ్చినాను కదా, అది ఇదిగో అత్తే బస్తా శనగలు తీసుకుని. అరే సేరిస్తే బస్తా ఎటు తెచ్చినావే, మన నెల్లూరు తెలుసా నీకు, ఏదైనా వ్యాపార మనస్తోనే ఆలోచిస్తాం, నిజమా ఏం చేసావు దీన్ని, మళ్ళీ పెద్దది కదా నువ్వు, మాకు ఎక్కువ స్థలం ఇచ్చినావు కదా అని, వెనక ముందు అంత ఈ శనగలన్నీ వేస్తే మంచి పంట వచ్చింది, బాగా కాపు వచ్చింది, అన్ని పడినా, అన్ని బుడలన్నీ ఒలిచేసిన, అన్ని పైన ఆరేసిన, ఇది బస్తా తీసుకొని వచ్చినా.
ఇప్పుడు అత్త చెప్పిందంట నేను చనిపోయిన తర్వాత ఈ ఇంటి బాధ్యతలన్నీ మొదటి కొళ్ళ రెండో కొళ్ళ మూడో కొళ్ళ నాలుగో కొళ్ళ ఎట్లా చెప్తారు మీరు కరెక్ట్ చెప్పినారు సార్ నెల రోజులనే రుజువు చేసినారు సంసారం చక్కగా ఎవరు పెట్టుకుంటారు ఎవరు ఉన్నదాన్ని వృద్ధి చేస్తారు ఎవరు ఉన్నదాన్ని విస్తరిస్తారు వారికి ఎవరైనా వారి బాధ్యతలు అప్పగిస్తారు తాళపు చెవి అప్పగిస్తారు అప్పుడు అత్తగారు అందరి కొడలు కొడుకులు ఇరుగు పొరుగు అందరి సమక్షంలో చెప్పిందంట నేనేమన్నా అయితే నేను కాదు అత్తగారు నా తర్వాత కుటుంబ బాధ్యతలు మిగతా ఎవరు మాట్లాడకూడదు పోట్లాడకూడదు మొదటి అమ్మాయి రెండవ అమ్మాయి మూడో అమ్మాయి ఎవరు నోరు తెరవకూడదు నాకు తెలిసి మీ కథ అంతా తెలిసిపోయింది మీరు ఏం పనిచేసే రకం కాదు ఏం మిగిలిపెట్టే రకం కాదు సంసారం వృద్ధిలోకి తెచ్చే రకం కాదు ఉంటే జాలే తినేస్తాం ఈ పూటికి అని తిని బతికే రకం మీరు మీ కుటుంబం ముందుకు తీసుకెళ్లాలనే రకం కాదు నాకు ఎంతమంది మనవలు మనవరాలు అందరూ ఉన్నారు వాళ్ళంతా బతకాలంటే మీలాంటి వాళ్ళు మనకుంటే వాళ్ళు బతకలేరు అందుకే ఇదిగో ఇంటి సంసారం యొక్క గుట్టంతా తాళపు చెవులన్నీ నీ చేతికి ఇస్తున్నానని ఆఖరి కోడలకి ఇచ్చింది దీంట్లో కథ అర్థమైందా సారం అర్థమైందా ఇలా ఇక్కడ కూడా మన ఇంట్లో రకరకాల మొదటి కోడలు లాంటి వాళ్ళు ఉంటారు రెండవ కోడలు లాంటి వాళ్ళు ఉంటారు మూడో కోడలు లాంటి వాళ్ళు ఉంటారు చెప్పండి ఇప్పుడు చెప్పండి మనం ఈ మూడు నాలుగు రకాల్లో ఏ రకం ప్రశ్న అర్థమైంది కదమ్మా జవాబు చెప్పండి మరి మొదటి రకమా రెండో రకమా మూడో రకమా నాలుగో రకమా అసలు మన రకమే ఇక్కడ లేదా అలాగే ప్రభు మనకి రక్షణ ఇచ్చినాడు కృపావరాలు ఇచ్చినాడు తలాంతలు ఇచ్చినాడు ఆరోగ్యం ఇచ్చినాడు కుటుంబం ఇచ్చినాడు సంఘం ఇచ్చినాడు వాక్యం ఇచ్చినాడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చినాడు పరిచర్ ఇచ్చినాడు ఏం చేశాడు మీరు వెళ్ళి వ్యాపారం చేసి దీన్ని విస్తరింపజేయండి అని ప్రభు పంపించాడు నేను మరలా వస్తా నేను లెక్క అడుగుతా ప్రతి ఒక్కరిని అప్పుడు వచ్చి మీరు నాకు జవాబు చెప్పాలంటే ఎవరు చెప్పేసి వెళ్ళాడు బైబిల్ని చెప్పిన కథ ఏం నన్ను వ్యవహారిక భాషలో చెప్పా మనకు అర్థమయ్యేటట్టు చెప్పా తిరిగి యజమానుడు వచ్చినాడు ఒక్కొక్కరిని పిలిచి అడిగినాడు ఐదు తీసుకున్నాడు ఐదు ఇచ్చినయ్యా ఇంకా పదైనాయి మొత్తం అన్నాడు బడా నమ్మకమైన మంచి దాసులు అన్నారు రెండు తరాంతులు తీసుకుని వాడు వచ్చినాడు నీ సంగతి ఏంటంటే నేను రెండుకి రెడీ చేసిన బలా ఒకరు తీసుకుని వచ్చిన మనలంటాడు ఏం చేస్తామండి మీ సంగతి నాకు బాగా తెలుసు అందుకని తీసుకెళ్ళి భూమిలో పాత పెట్టేశారు సోమరువైన చెడ్డ దాసుదా వాడిని వెలపలకు పంపించి వేశాడు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు ప్రభు మనకి ఇచ్చినవన్నీ ఏం చేసినాం మరి గాలికి ఎగిరిపోయినాయా అంటే కాకలు తినేసాయా పక్షులు తినేసాయా ఏంటి కక్కలు కాకలు పక్షులు అంటే ఏంటవి మత్తేశ్వర 13వ అధ్యాయంలో మనం చూస్తాం కదా విత్తవాడు వెళ్ళి విత్తనాలు వేసినాడు ఆకాశ పక్షులు కొన్ని బ్రింగి వేసిన ఆకాశ పక్షులు అంటే సాతానికి పోలిక అలాగే సాతాను మనం బయటికి వెళ్ళిన వెంటనే ఎవరు వాక్యం మింగేస్తున్నాడు ఆయన మస్తు చెప్తుంటారు వెనబడించుకుంటే ఎక్కడైతే దక్క మన బతుకు మనం బతకలు కదక్క వెళ్ళి చాలా చెప్పేస్తారు అని అనుకుని మన హృదయంలో విత్తబడిన వాక్యాన్ని ఏం చేస్తారు రెండు వాడు ఎత్తుకొని పోతాడు కాకుండా మాదిరి ఎత్తుకొని పోతా ఉంటాడు ఎంత నష్టం కలుగుతుంది కొంతమంది తాత్కాలికంగా ఈరోజు బతుకుతాం రేపు సంగతి దేవుడు అరుగు అన్నట్టు బతుకు అది మొదటి కోడలు రెండవ కోడలు ఏంటి అమ్మ వీళ్ళు చాలా కష్టమే అని ఇచ్చిన రక్షణ అట్లే భద్రంగా ఉంటారు అట్లే అన్నీ అట్లే ఉంటుంది వాళ్ళు ఒక పైస ఖర్చు పెట్టరు ఒక పైస తీసుకురు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇయ్యరు ఒక గ్లాస్ మంచినీళ్ళు వేరే వాళ్ళతో తాగరు ఒక గ్లాస్ టీ ఇయ్యరు ఇంకో గ్లాస్ వేరే వాళ్ళు టీ ఇస్తే తాగరు వాళ్ళు ఏమంటారంటే మీది నాకు వద్దు నాది మీకు మనుషులు మూడు రకాలు మీకు తెలుసు కదమ్మా మొదటి రకం ఏంటంటే మీదంతా నాది నాదంతా మీది రెండో రకం ఏంటంటే నాది నాదే మూడో రకం ఏంటి మీది నాదే నాది కూడా నాదే ఇప్పుడు ఈ మూడు రకాల్లో మనం ఏ రకం మొదటిదో రెండవదో మూడవదో మన రకమే లేదు అక్కడ
మూడవది కదా, ఎంత కరెక్ట్గా చెప్తారు రాజవర్మ అట్ట చెప్తున్నారు మీరు ఇంత కరెక్ట్గా, మీరంతా నాది నాది కూడా నాది, మీరంతా మీదే నాది కూడా మీదే, ఎన్నో రకం ఇది నాలుగో రకం, మీరంతా మీదే నాది కూడా మీదే, ఇది నాలుగో రకం. ఎవరి నాలుగో రకం? ఒకే ఒక్కడు యేసు ప్రభువు. అందుకే పత్రి బైబిల్లో చెప్పడింది నావన్నీయు మీవే. ఎవరైనా అలాగంటారా? భర్త అలాగంటాడు, అమ్మాయి మా ఆస్తి అంతా మీదే అని. భార్య అలాగంటారే, నా ఆస్తి అంతా మీదే అని. ఆయన వెళ్ళిపోకుండా బంగారం పక్కన పెట్టి డబ్బులు పక్కన పెట్టి ఎవరు అలాగ అనరు. ఒకే ఒక్కడు, అదే బలం అని జ్ఞాపకం చేస్తుంది. నా శరీరం మీకే, నా రక్తము మీకే, నా మహిమ మీకే, నా వాక్యం మీకే, నా ఆత్మ మీకే, నా రాజ్యం మీకే, నా సింహాసనం మీకే, నావన్నీ మీకే. కానీ మనుషుడు సంకుచితమైన స్వభావంతో ఎలాగనుకో, దేవుడు ఇస్తాడో లేదు, ఎందుకంటే మన కామర్లు వస్తే అందరు పచ్చుకున్నట్టు కనిపిస్తారు కదా, అందుకని మనం ఎవరికి కనుక ఆ దేవుడు కూడా మనకి ఇస్తాడో లేదో అన్న భావంతో మనము నష్టపోయేవారు. జీవము గల దేవుని సంఘములో ఎలాగ ప్రవర్తించాలా?